ఈటెల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న తీరు హేమైన చర్య అని మిరుదొడి మండల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రాజేందర్ అన్న మీద చేసిన ఆరోపణలు ఇంకా తీసుకోవాలి. అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ ఏదైతే ఉందో మేము డబ్బులకే అమ్ముకున్నామని చెప్పడం జరిగింది. మేము వీడియోలలో చూసినాము. ఆయన ప్రూఫ్ చేసినట్లయితే గుంజుకున్నట్టు ప్రూఫ్ చేసినట్లయితే మేము ప్రతి విలేజ్ నుండి ఎంపీడీసీలం కానీ సర్పంచ్లం కానీ ముందుగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే ఆయన కమిటీ వేసిండో ఆ కమిటీ అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఈవెన్ కేసీఆర్ మీద కూడా నేను చెప్పి హెచ్చరిస్తున్నా ఆయనను కూడా కమిటీ ఇంక్వైరీ చేయాలి. ఆయన ఆస్తులు ఈయన ఆస్తులు ఉన్నాయి ఆయన ఎంత దోసుకుంటూ ఈయన దోసుకుంటూ నవీన్ రావు అనే మామ కూడా ఆయన ఫస్ట్ ఆఫీస్లో ఉంటాడు ఆయన ఆస్తులను కూడా కోకపేట ఏరియాలో మొత్తం కబ్జాలు పెట్టిన 10 ఎకరాల కబ్జాలు ఉన్నాయి. నేను ప్రూఫ్ చేస్తాం మేము కూడా దాన్ని కూడా ఎంక్వైరీలో ఫస్ట్ అది చేసి తర్వాత రాజేంద్ర అన్న రావాలి. రాజేంద్ర అన్న కూడా ప్రజలందరినీ రేపు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అడిగి ఎమ్మెల్యే పదవిని కూడా గడ్డి పోసలేక రాజీనామా చేయడానికి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నాం. మేము అందరం కలిసి ఇప్పుడు అన్నను కలవడానికి వెళ్తున్నాం. కలిసి రేపటి నుండి ఆందోళన కళ్ళు చేస్తాం. మంచిగా మినకపోతే ధర్నాలు చేస్తాం. ఆయన కోసం మేము ప్రాణాలు ఇవ్వం. ముదిరాజ్ ఏకైక చుక్కైనటువంటి మన ఈటల రాజేందర్ అన్న పైన అన్యాయంగా జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని ముదిరాజు కమ్యూనిటీ అంతా కలిసి ఇలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి విషయాలపైన బీసీఎస్సీ ఎస్టీలపైన జరిగితే తీవ్రంగా ఖండించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ. అమలవిషయం కాదు, అతను మంచి వ్యక్తి. అసలు అలాంటి వ్యక్తి మీదనే నువ్వు అభినందనలు ఇస్తాను అంటే నువ్వు చాలా అన్యాయం. ఇది ఎవరైనా కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఏ ముదిరాజు బిడ్డకైనా రోమాన్ బుగ్గరిస్తాను. ఒక్కొక్కరికి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మొదటి నుంచి కష్టపడి పైకి వచ్చినాడు. ఇప్పుడు అతను ఒక్కడే కొంచెం ముక్కలాగా ఎదిగిందంటే ఆయన నరికేశ్వరుడు అంటే చాలా ఘోరమైన విషయం. ఆయన ఇప్పుడు ఇప్పుడనే కాదు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పుట్టినప్పటి నుండి కూడా కార్మికులలో